अमरावती राजधानिगा कोनसागिंचालनी जरुगुतुन्न महापादयात्रकु संघीभावंगा अमरावती राजधानी परिरक्षणकै ई नेल 17वा तेदीन तिरुपतिलो जरुगु बहिरंग सभनु जयप्रदं चेयालनि कोरुतू सीपीआई जिल्ला समिति आध्वर्यंलो गुंटूरु सीपीआई जिल्ला कार्यालयं मल्लय्य लिंगं भवनंलो అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. పరిరక్షణ కోసం 728 రోజులుగా ఉద్యమం కొనసాగుతూ ఉంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గానికి వ్యతిరేకంగా రాజధాని విషయంలో అనుసరించినటువంటి సంకుచితమైనటువంటి వైఖరికి నిరసనగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వైసీపీ మినహా అందరూ కూడా ఏకకంఠంతో అమరావతిలోనే రాజధాని కొనసాగాలని ఆందోళన కొనసాగిస్తూ అంతిమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల్లో పర్యటించడం కోసం పాదయాత్ర చేయడం కోసం మహాపాదయాత్ర పేరుతోటి న్యాయస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్ర అని మహాపాదయాత్ర అమరావతి పరిరక్షణ జేఎస్సి ఆధ్వర్యంలో పర్మిషన్ పెట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోటి పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్ ఇవ్వకపోతే ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఆ తర్వాత పాదయాత్ర వందల మందితోటి ప్రారంభమై వేలాది మందితోటి కొనసాగుతూ ఈ రోజున తిరుపతి మహానగరంలో అమరావతి జై అమరావతి అని నినాదాలు హోరెత్తుతూ ఉన్నాయి. అక్కడ 17వ తేదీన అమరావతి పరిరక్షణ బహిరంగ సభ జరపడం కోసం జేఎస్సీ నాయకులు అప్లై చేసుకుంటే దాన్ని నిన్నటి వరకు రిప్లై ఇవ్వకుండా నిన్నటి రోజున మేము మీకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని బహిరంగంగా ప్రెస్లో కూడా పోలీస్ అధికారులు తెలియజేయటం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కానంత దౌర్భాగ్య స్థితులు నెలకొంటూ ఉన్నాయి. ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి రానీయట్లేదు. ఒక సమస్యని చిన్న నిరసన ధ్వని వినిపిస్తే కేసులు పెడతా ఉన్నారు. అలాగే ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎంతమంది పోలీసుని మిలిటరీని దింపినా మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా జరిగేటటువంటి అమరావతి పరిరక్షణ బహిరంగ సభ జరిగి తీరుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అన్ని చోట్ల రౌండ్ టేబుల్ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించి రేపు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో అలాగే మన జిల్లాలో 17 నియోజకవర్గాల్లో
ర్యాలీల్ని భారీ సంఖ్యలో సమీకరించి నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ రైతుల ఉద్యమానికి సంవత్సరం పైన నడిచిన తర్వాత నరేంద్ర మోడీ లాంటి నియంత రైతులకి దండం పెట్టి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని చెప్పాడు. ఆయన కనుసన్నల్లో వెలిగి జగన్మోహన్ రెడ్డి రైతుల దెబ్బకి ఇంకా కిందకి దిగడానికి ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మరొక ప్రధానమైన అంశం, బీజేపీ నాయకత్వం, జాతీయ నాయకత్వం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నరేంద్ర మోడీ గారు పెదవిప్పి మాట్లాడడం, అమిత్ షా వచ్చి పాదయాత్రలో పాల్గొనమంటాడు, ఇంకొక ఆయన వచ్చి పాదయాత్రలో పాల్గొనొద్దు అంటాడు. అసలు వాళ్ళ అభిప్రాయం ఏందో వాళ్ళ ప్రధానమంత్రి చెప్పడు. శంకుస్థాపన చేసిన ఆయన దొంగ కనుక తేలిగుట్టినట్టుగా కూర్చొని ఉన్నాడు. అందుకని రాజకీయాల్లో దొంగ నాటకాలు ఆడేవాళ్ళు కూడా బీజేపీ లాంటి వాళ్ళు కూడా ప్రజలు నమ్ముతారని అనుకుంటే అవివేకం. అందువల్ల ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని ప్రజల వాంఛ అమరావతి రాజధాని అనే దాన్ని గౌరవించి అమరావతిలో రాజధాని కొనసాగించకపోతే తిరుపతిలో జరిగేటటువంటి బహిరంగ సభ తర్వాత ఈ రాష్ట్రం అమరావతి రాజధాని సాధన కోసం ఈ రాష్ట్రం అగ్నిగోళంగా మారుతుందని హెచ్చరిస్తా ఉన్నాను.